హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దెన్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. ఏంటప్పా అందరూ హడావిడిగా రెడీ అవుతున్నారు అనుకుంటున్నారు కదా. బ్లాగ్ మొత్తం కూడా చూస్తారు కదా, మీకే అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడ మీరు చూసారా, అంతా అయిపోయి రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యే టైంలో అనమాట ఆయిల్ పెట్టాలట. హెడ్ బాత్ చేస్తే మాత్రం అస్సలు ఉంచుకోడు, అలానే ఆయిల్ పెట్టాలట. ఇదెందుకు విజులు? ఇంకా ఇంటి దగ్గర నుండి మేము స్టార్ట్ అయ్యేసరికి నియర్ టు 10:30-11 అలా అయింది. మరీ ఎక్కువగా లేట్ అవ్వలేదు, కావాలనే ఆ టైం వరకు ఉన్నాము. మార్నింగే అమ్మ చేన్కి వెళ్ళిపోయింది, అందుకోసం వచ్చిన తర్వాత నుండి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంటబ్బా టెంట్స్ కార్స్ ఉన్నవనుకుంటున్నారు కదా. ఇక్కడ ఏమంటే వేములం తల్లి టెంపుల్ ఉంది. ఎవరైనా మొక్కులున్నా చూడటానికి, కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినా కూడా సండే రోజు మ్యాక్సిమం వస్తుంటారు. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్, అలాగే శనీశ్వరుని టెంపుల్ కూడా ఉంది. ఇంకా సైడ్ రూట్ వచ్చేసి ఏమంటే పైకి వెళ్ళడానికి, కొండ పైకి రూట్ అనమాట. ఇంకా ఈ రూట్ వచ్చేసి మనం పెట్లూరు పాలమని నర్సాపేట వెళ్తామన్నమాట ఈ రూట్ నుండి. కాకపోతే ఎన్ఆర్టీకి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నవి, బట్ ఈ రూట్ అయితే కొంచెం బాగుంటుందన్నమాట అందుకోసమని. అలాగే టైం కూడా తక్కువగా ఉంటుంది. మోస్ట్లీ శనీశ్వరుని ఆలయం చాలా తక్కువగా పెడుతుంటారు, ఎక్కడైనా ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. అలా కోటప్పకొండ ఎంట్రన్స్లో, అలాగే దిగి వచ్చేటప్పుడు కింద కనిపిస్తుంది. ఇంకా శని త్రయోదశి రోజు పూజలు అవి చేస్తుంటారు. ఇక్కడంతా కూడా రూట్స్ అవి చూపించడం కదా, అందుకోసమని స్పీడ్ మోడ్లో పెట్టేశాను. మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని. ఇంకా మేము అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగితే సాటర్డేనే ఈ జర్నీ ఉండేది, కాకపోతే పోస్ట్ పోన్ అయిపోయింది, అందుకోసం సండేకి వచ్చేసిందనమాట. ఈ మంత్లో అయితే సాటర్డే సండే ఈ 2 డేసే బాగున్నాయి, లేదంటే నెక్స్ట్ మంత్ వరకు అంటే కార్తీక మాసం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఈ 2 డేస్లోనే ప్లాన్ చేసేసుకున్నాం. ఇప్పటి వరకు చేసుకున్నది ఏదైనా సరే అందరం కలిసి ఉండి చేసుకునే వాళ్ళం, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. కాకపోతే ఈసారి వేదవల్ల డాడీ మాత్రం మిస్ అయిపోయాడు. తనకేమంటే వీక్లీయే ఉంటుంది అనుకున్నాం, ఇంకా ఎలాగో వీక్లో వస్తాడు కదా అప్పటికి ఉంటారు అనుకున్నాం. కాకపోతే 10 డేస్కి ఎక్స్టెన్షన్ పెట్టారట, ఇంకా అలా వచ్చేసరికి ఎలాగో లేట్ అయిపోతుంది. ఇంకా ఈ మంత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ 2 డేస్ మిస్ అయిపోతే. అందుకోసమని ఇంకా మేమే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ టైం వాళ్ళ డాడీ లేకుండా చేస్తున్నాం ఇది. ఇంకా 10 డేస్ అయిపోయిన తర్వాత ఎలాగో వస్తాడు కదా, అప్పటి నుండి జాయిన్ అవుతాడు. ఇంకా కొన్ని ఉంటాయిలేండి చిన్న చిన్న పనులు, సో అందుకోసం అప్పటి నుండి తను జాయిన్ అవుతాడు. మేబీ ఆటో అయితే టైం పట్టేదేమో, ఇంకా బైక్ మీద వచ్చాం కదా త్వరగానే రీచ్ అయిపోయాం ఎన్ఆర్టీ. ఇంతకీ అంతా చెప్తున్నాను, అసలు విషయం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది షేర్ చేయలేదు కదా. యాక్చువల్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము ప్రాపర్ ఎక్కడో ఒక చోట చూసుకోవాలి కదా, సో అందుకోసం ఎన్ఆర్టీలోనే హౌస్ తీసుకున్నాం. ఇంకా అక్కడే సామాన్ అవి కూడా షిఫ్ట్ చేసుకున్నాం, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. యాజ్ టీస్గా అన్ని బ్లాగ్స్లో షేర్ చేస్తూ వస్తున్నాను కదా, సో ఈ బ్లాగ్లో కూడా చెప్తున్నాను. ఈ హౌస్కి సంబంధించిన పర్టికులర్ రూట్స్ అయితే మీతో షేర్ చేయడం లేదు. ఇంకా తెలిసిన విషయమే కదా, సోషల్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా కూడా పర్సనల్కి సంబంధించినవి కొన్ని హైడ్ చేయాలి అని. అందుకోసం అని నేను ఇవన్నీ కూడా షేర్ చేయడం లేదు. కాకపోతే ఈ హౌస్ వచ్చేసేమంటే సత్తెనపల్లి రోడ్ సైడ్ లొకేట్ అయి ఉందన్నమాట. ఇంకా ఈ హౌస్లో రెంటెడ్కు ఉన్న వాళ్ళు 16th ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో చెప్తారు కదా ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు హౌస్ అంతా కూడా క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళకూడదు అని. ఇంకా అమ్మేమంటే మేము వచ్చిన కొద్దిసేపటికి రూట్స్ అవి తెలియదు కదా, ఇంకా శశి వెళ్ళి బైక్ మీద తీసుకొచ్చేశాడు. ఇంకా రాగానే చీపురు పట్టుకొని అంతా కూడా క్లీనింగ్ సెక్షన్ పట్టుకుంది. మోస్ట్లీ ఆ సామాన్ అవన్నీ కూడా తీసుకువెళ్ళిపోయారు పాపం. అంటే ముందు రోజే కదా, మేము నెక్స్ట్ డేనే వచ్చేసాం. ఇంకా ఆ క్లీనింగ్ ఒక్కటే అమ్మ చేస్తూ ఉంది, పైపైన అంతా చిమ్ముతుంది, బాగా డీప్గా అయితే ఏమీ లేదు.
ఇంక ఇవన్నీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన సామాన్ అనమాట ఒక గదిలో పెట్టేశాము. ఇక్కడ చూస్తున్నారు కదా మా వేదాన్ని, ఇన్ని రోజులు కూడా మిస్ అయిపోయిన ఆ బెడ్ని ఆ ఒక్కరోజు భలే యూజ్ చేసేసుకుంది. ఎందుకంటే అక్కడ ఉన్నన్ని రోజులు బెడ్ పైన ఉంటుంది కదా, ఏంటి మమ్మీ బెడ్ లేదేంటి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంది. లేదమ్మా ఇంకా అంతా కూడా సర్ది పెట్టుకున్న తర్వాత వస్తుందిలే అని చెప్పాను. ఓహో అనుకొని ఆడుకుంటూ ఉంది ఇక దాని మీద. ఇంకా వీళ్ళందరినీ కూడా చూపించడానికి నేనున్నాను, కాకపోతే నన్ను చూపించడానికి ఎవ్వరూ లేరు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందుకోసమని ఈ మిర్రర్ దగ్గర నన్ను నేనే చూపించేసుకుంటున్నాను. ఇంకా రాగానే అమ్మ క్లీనింగ్ సెక్షన్ పట్టుకుంది కదా, తర్వాత నుండి ఇంకా పొంగల్ కార్యక్రమం చూసుకోవాలి. ఇక దానికోసం వస్తూనే చూపించున్నాను కదా బ్యాగ్, అందులోనే పాలు అలాగే బెల్లం అన్నీ కూడా తీసుకొచ్చేసాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న సామాన్లు అవన్నీ ఉన్నవి, బట్ కాకపోతే ఇంకా చూసారు కదా అవన్నీ కూడా ఎందులో ఉన్నవో ఎక్కడున్నవో కూడా తెలీదు. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను అక్కడ ఉన్నప్పుడు జరిగినట్లయితే ఎక్కడ ఏది పెట్టానో తెలిసేదే, ఇప్పుడైతే నాకు అస్సలు ఐడియా లేదు, వాళ్ళు ఎక్కడెక్కడ సర్దిపెట్టారో కూడా తెలియదు. ఇంకా అందుకోసం అని అన్నీ వెతుకోవాల్సి వస్తుంది. ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తే ఏ పేచి ఉండదు కదా అని ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చేసాం అన్నీ కూడా. ఇంకా ఈ పొంగలి సామాన్ అంతా కూడా ఇక్కడైనా తీసుకోవచ్చు, కాకపోతే గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ ఇవి రెండూ కూడా ఖచ్చితంగా సామాన్ నుండి తీయాలి. ఇంకా అక్కడి వరకు వెళ్ళాలి అంటే ఈ శారీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించడం లేదు. స్టార్టింగ్ వస్తూనే అనుకున్నాను కొత్తగా వెళ్తున్నాం పొంగలు పెడుతున్నాం కదా శారీ మీద అయితే బాగుంటుంది అనిపించి కట్టుకొని వచ్చాను. కాకపోతే ఇంకా ఇక్కడికి వచ్చి బాగా చెమటలు పట్టేసి ఇంకా మనమే కదా ఎలాగైనా, సో శారీలోనే కట్టుకొని చేయాలి అనేమీ లేదు కదా అని ఇంకా వస్తున్న డ్రెస్ ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ సామాన్ నుండి నేను గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ బండ, ఇంకా బండ వరకు ఎలాగో సపరేట్గానే ఉంచారు, ఇంకా గ్యాస్ స్టవ్ని వెతకాలి. అందులోనూ నాకు కొన్ని కావాల్సినవి కూడా ఈ అటుపెట్టలోనే పెట్టేశాను, బట్ చూడాలి ఇందులో ఏమి ఎక్కడుందా అని ఇంకా వెతుక్కుంటూ ఉన్నాను. ఎంతసేపు పట్టిందంటే నిజంగా ఒకటి ఓపెన్ చేస్తే చాలు మనకి కావాల్సినది మాత్రం ఉండదు అందులో, ఇక్కడ ఉండకుండా ఇంకా రెండవ దాంట్లో అలా అలా ఎంతసేపు పట్టిందంటే నియర్ టు 1 అవర్ పట్టింది. నాకు మాత్రమేనో లేదంటే డ్రెస్సెస్ అలవాటైన వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ ఒక శారీ కట్టుకొని వెళ్ళాము అంటే అక్కడ ఎటూ తిరగకుండా ఒకే చోట ఉండి ఉంటే ఆ శారీని మేనేజ్ చేసుకోవచ్చు, కానీ ఇలా తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటే మాత్రం అస్సలు మేనేజ్ చేయలేను. ఇంకా ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకుందామా అనే ఫీలింగే ఉంటుంది. మీకు కూడా అలా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓన్లీ స్టవ్ని వెతకడానికి 1 అవర్ పట్టిందా అని ఆశ్చర్యపోకండి. స్టవ్ మాత్రమే కాదు ఇంకా బర్నర్స్ కానీ ఆ ప్లేట్స్ అవన్నీ కూడా ఏమంటే వీళ్ళు సపరేట్గా అట్టపెట్టెలో వేసేసారు. ఇంకా స్టవ్ ఓన్లీ ఒక ప్యాక్ లాగా చేసేసిచ్చారనమాట. ఇంకా అది తీసిన తర్వాత వాటిని వెతకడానికి అన్నీ ఓపెన్ చేయాల్సి వచ్చింది కదా, అందుకోసమని చాలా టైం పట్టింది. ఇంకా ఈలోపు మేము లంచ్ చేసే టైం అయింది, చేసేయమంటే బయటకు వెళ్ళి పార్సిల్స్ తీసుకొచ్చేసాడు. ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అది ఓపెన్ చేసేస్తున్నాడు. ఇంటి దగ్గర నుండి ఎలాగో తీసుకొచ్చాను కదా పొంగలికి కావాల్సిన సామాన్ అవన్నీ కూడా. యాక్చువల్గా ఇంటి దగ్గర నుండి వచ్చేప్పుడు నా ప్లానింగ్ ఏమంటే ఎలాగో పొంగలు పెట్టడం త్వరగా అయిపోతుంది కదా, ఇంకా సామాన్ అవన్నీ కూడా ముగ్గురు ఉన్నాం సర్ది పెట్టుకోవచ్చు అనుకున్నాను. బట్ చెప్పాను కదా మనం అనుకునేది ఒకటైతే ఇంకోటి జరుగుతుంది, అది నా విషయంలో ఎప్పుడూ జరుగుతుందనే చెప్పాలి. ఏదో అప్పటికప్పుడు అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం లేదు, ముందుగానే ఇలా ప్లాన్ చేశానంటే ఫ్లాప్ కూడా కాదు అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఇంకా సామాన్తో పాటు పూజ సామాన్ అవి కూడా వెతికాను, మోస్ట్లీ కిచెన్ ఐటమ్స్ మాత్రం ఎన్ని వచ్చాయో నాకు అప్పుడు అనిపించింది, యూజ్ చేసేటప్పుడు లేదు కానీ అవన్నీ వెతికేటప్పుడు అన్ని ప్లేట్స్ అని బౌల్స్ అని గ్లాసెస్ ఇవన్నీ బయటకు వస్తుంటే ఇన్ని సామాన్ యూజ్ చేస్తున్నానా అనిపించింది. ఇంకా మా కుల వేల్పు అంటారు కదా వెంకటేశ్వర స్వామి అనమాట, అందుకోసమని జంటగా తీసుకొని ఉంచాము. ఎప్పటికైనా కూడా మనం న్యూ హౌస్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది బట్టి అని తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఈ సామాన్లో అది ఒక్కటే సపరేట్గా ఉంచేశారు, యాక్సిడెంటల్గా వచ్చిందో ఏమో తెలీదు, బట్ ఇంకా వాళ్ళని పెట్టి చేసుకోవాలి అనేమో అలా బయట ఉండిపోయి
కనిపించేలా చేశాడు. ఇంకా నేను ఈ పనిలో బిజీగా ఉంటే మా వేదకి ఏదో ఒకటి వడ్డీ చెల్లించాలి కదా. ఇంకా శశి బయటికి వెళ్ళినప్పుడు వస్తూ తీసుకొచ్చాడనమాట పాప్కార్న్ ప్యాకెట్స్, ఇంకా తనకి కావాల్సిన చిప్స్ అవన్నీ కూడా తెచ్చేశాడు. చిన్నపిల్లలు ఉంటే అవన్నీ కూడా కామన్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అవి తింటూ కూర్చుంది. అంతా అయిపోయింది కదా అని బయటకు వచ్చేసాను 3 or 3:30 ఆ టైం అయిందనమాట. ఆ షేడ్ అంతా కూడా ముందుకు వచ్చేసింది నీడగా. అంతా ముందేమి హౌస్ లేదు కదా, గ్రీనరీగా ఉంది అని చూస్తూ ఉన్నాను. ఇంకా తనకేమంటే మొబైల్ వచ్చేసి చూస్తూ కూర్చుంది బయట, స్విచ్ ఆఫ్ అయిపోయింది. తనకు వచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఛార్జర్ అది కూడా తీసుకురాలేదు. ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది కదమ్మా, ఇంటికి వెళ్ళాక పెట్టుకుందామంటే సైలెంట్గా లోపలికి వచ్చేస్తుంది. ఇంకా ఈ చెట్టు వచ్చేసి మీకు గుర్తుందా, నేను కూర్గులో ఉన్నప్పుడు మోస్ట్లీ చాలా వరకు చూపించున్నాను ఈ ట్రీని. ఇదేమంటే వామ ఆకు అంటారు కదా, బజ్జీలు వేస్తారు. ఇంకా వాటర్ తాగేటప్పుడు కూడా బాయిల్ చేసుకొని తీసుకుంటారు. ఇంకా ఆలోవేరా, ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, నర్సరీ నుండి తీసుకొచ్చింది అనమాట ఇది. ఎందుకో దీన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా బాగుందన్నమాట, ఏ రిమార్కు లేకుండా. అంటే పురుగు పట్టడం కానీ ఆకులు రాలిపోవడం అలా ఏం లేదు, బాగుంది. ఎలాగో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు నీళ్ళు పోస్తున్నట్లున్నారు, పచ్చగా ఉంది, బాగుంది. నేను ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను కదా, మా వేదం అంటే చుట్టూ కూడా ఒక మనిషి వెళ్ళేలాగా రూట్ ఉందన్నమాట దాది. ఇప్పుడు చూపించింది, ఇంకా అలా మొత్తం కూడా తిరుగుతూ ఉంది. నేను కూడా ఒకసారి హౌస్ అంతా కూడా చూసుకున్నట్లు ఉంటుంది కదా అని చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఇదేమంటే ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళ ఏసీ అన్నమాట, సామాన్ అవన్నీ కూడా తీసేశారు. కాకపోతే ఏసీకి సంబంధించినవి వాళ్ళే వచ్చి బిగించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళే తీయాలి కదా, అందుకోసమని అది ఆపేశారు. సో ఇంకా ఈ వ్యూ అంతా కూడా హౌస్కి బ్యాక్ సైడ్ అన్నమాట. కొంతవరకు ఏమంటే మిర్చి వేశారు, కొంతవరకు ఈ అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నవి. ఇంకా ప్లేసెస్ అవి కూడా బ్యాక్ సైడ్ ఉన్నవి, కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు, కాకపోతే సేల్ అయిపోయాయి ఆ ప్లేసెస్ అవన్నీ కూడా. ఇంకా చుట్టూ తిరిగి వచ్చేసింది కదా, లోపల చూపిస్తాను చూడండి ఏం చేసిందో. ఈ చిప్స్ పాప్కార్న్ ప్యాకెట్స్ అన్నిటిలో పాప్కార్న్ అయితే తిన్నంత వరకు ఎప్పుడు తింటుంది, బట్ చిప్స్ మాత్రం అస్సలు ఒక్కటి కూడా వదిలిపెట్టదు, ప్యాకెట్లో మొత్తం తినేస్తుంది. పాప్కార్న్ మాత్రం ఎందుకు తనకి నచ్చదో కొంచెం తినేస్తుంది, కొంచెం అలా పడేస్తుంది అనమాట, అంటే చీమలకి ఈగలకి పెట్టేస్తుంది. ఇంకా లోపల అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము. ఈవినింగ్ కదా అమ్మ ఇంక ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. చెప్తారు కదా పొంగల్ పెట్టిన నైట్ నిద్ర చేస్తే చాలా మంచిది అని. ఇంకా మేమిద్దరమే అయితే ఎలాగా అని శశి కూడా ఉన్నాడు. ఆ రోజు సండే కదా, ఇంకా శశి నేను వేద మేము ముగ్గురు ఉన్నాము ఇక్కడ నిద్ర చేయడానికి. అమ్మ వచ్చేసామంటే వెళ్ళిపోయిందనమాట ఇంటికి, తను వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చాడు ఆటో దగ్గర ఎక్కించి. ఇంకా ఈలోపు మేము పైకి వచ్చేసాము, పైన ఎలా ఉందా అని చెక్ చేసుకుంటూ వచ్చాను. చూసారు కదా ఇదే అనమాట మిర్చి తోట. ఇంకా సైడ్ వచ్చేసి అపార్ట్మెంట్స్, కొన్ని కొన్ని కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నవి. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న బుజ్జిబుజ్జిగా భలే ఉన్నాయి కదా హౌసెస్, బాగా కనిపిస్తూ ఉన్నవి. పైన అంతా కూడా చాలా బాగుంది ఈ వ్యూ. ఇంకా తను అమ్మని ఎక్కించి వచ్చిన తర్వాత మేము పైన ఉన్నామని వచ్చేసాడు. ఇక్కడికి అప్పటికే చీకటి పడిపోయింది, అంటే 5:36 అలా అయింది. ఇంకా కొంచెంసేపు ఇక్కడ కూర్చొని కిందికి వెళ్ళిపోయాం. కింద ఎవరూ తెలియదు కదా, బట్ కాకపోతే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొత్త కదా ఎలా ఉంటుందో అని భయపడ్డాను, బట్ కాకపోతే ఎప్పుడు తెలిసిన అమ్మాయిలాగా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎలాగో ఎన్ఆర్టీ వచ్చాం కదా, ఏదైనా షాపింగ్ కానీ రెస్టారెంట్ కానీ వెళ్దాం అనుకున్నాం, బట్ కాకపోతే అక్కడ ఏమంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం ఎందుకక్క అని. ఇంకా వాడేమంటే ఓన్లీ టిఫిన్ మాత్రమే తీసుకొచ్చేసాడు. అప్పటి వరకు నేను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నానమాట, అనుకోకుండానే టైం అయిపోయింది. ఇంకా వేదా నేను స్నానం అది చేయించేసేసుకునే లోపే టిఫిన్ తీసుకొచ్చేసాడు, పరోటా ఇడ్లీ తీసుకొచ్చాడనమాట. ఇంకా అప్పటికే వేద పడుకొని పోయింది పాపం, అప్పటి వరకు బాగా ఆడి ఆడి అలసిపోయింది. ఇంకా ఇవి తీసుకొచ్చేసరికి నిద్రపోయింది. ఇంకా మేము స్నానం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేస్తున్నాము, తను అప్పటికే నిద్రపోతూ ఉంది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
నేను పెట్టే నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా మీకే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.